అందరికీ నమస్కారం అండి. ప్రప్రథమంగా తెలుగుదేశం జనసేన బీజేపీ తరపుని ఈ రోజుని విజయోత్సవానికి మనందరం కూడా విజయోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అలాగే ప్రత్యేక అభినందనలు. ఇది అందరి సమిష్టి కృషి వల్ల మనకి ఇచ్చిన విజయం, ధర్మానికి ఇచ్చిన విజయాన్ని ఇంత ఆంధ్ర ప్రజలు నిజంగా మార్చి పట్టడం కాదు కదా. ఇటువంటి ఘనమైన విజయాన్ని ఇంత ఇలా ఇస్తారని కూడా మనలో మనం కూడా ఇంత కష్టపడి మన గ్రౌండ్లో పనిచేసాం, గ్రౌండ్లో తిరిగాం, ప్రతి ఒక్కరూ కూడా మన మన నియోజకవర్గాలే కాకుండా ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాల నుంచి కూడా మనం ఇండియా ఆంధ్ర వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మనం వంతు కృషి చేసినప్పుడు కూడా మనకి ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి మనం కూడా ఊహించలేదు. అది ఆంధ్ర ప్రజలు ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు నిజంగా ఆర్త పట్టుకుని ఈ విజయాన్ని మనం తలకెత్తించుకోకుండా ఈ విజయం ఇంకా మన బాధ్యతను పెంచిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే చెప్తున్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలోని కూడా మన వంతు కృషి కూడా మనం చేస్తామని, మన వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భం కూడా మనందరి తరఫున కూడా మనం వెల్లడించుకోవడం మంచిదని నా అభిప్రాయం. అదేవిధంగా ధర్మం గెలుస్తుంది, కూటమి విజయం సాధిస్తుంది. ఏ అన్యాయమైన ఈ రాక్షస ప్రభుత్వాన్ని అతపాతాళానికి తొక్కి జగన్కి చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ మాటలను అంటే అది నిజంగా నిరూపించిన ఆంధ్ర ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా దాన్ని అంటే మాట అన్న తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానికి ఒక ప్రాతిపదిక తీసుకుని దాన్ని ఇంతవరకు లాక్కొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక కూటమి యొక్క విజయాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఈ రోజుని ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ మీడియా కానీ, జాతీయ మీడియా కానీ, ఇంటర్నేషనల్ మీడియా కానీ పవన్ కళ్యాణ్ పేరు తలవని వాళ్ళు కూడా గత వారం రోజుల నుంచి మీరు అందరూ చూస్తుంటే కనుక ప్రాంతీయ మీడియా కాదు, జాతీయ మీడియా కాదు, ప్రపంచం మీడియా కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన యొక్క పాత్రని ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారు ఈ కూటమి విజయం సాధించడానికి, కూటాన్ని ఏర్పరచడానికి అనే దానికి ఇది నిదర్శనం. నెక్స్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఇమీడియట్గా వేరేది ఇంకేమీ ఆలోచించలేదు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఒకటే ఆలోచించారు, అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందున్నాడంటే యువత అంతా ఆయన వెనకాల ఉండదు. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మనం అందరం కలిసి ముందుకెళ్తున్నాం. ఈరోజు నుంచి మనం ఓటు బ్యాంక్ అనేది నేను విడిపోనివ్వను, మనం కూటమి ఏర్పడతాం, కూటమితో మనం గెలిచి చూపుతాం, విజయం మంది అని చెప్పి ఆ రోజునే చెప్పిన మనిషి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు బీజేపీతో సహా అన్ని పార్టీలను కలుపుకుని ఈ విజయోత్సవానికి, ఈ విజయానికి నాంది పలికిన నాయకుడు. దానికి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం యొక్క ప్రజానీకం, అదేవిధంగా మన జనసేన పార్టీ వీర మహిళలు, యువకులు, జన సైనికులు అందరూ కూడా, అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మనందరం కూడా ఈరోజుని మనందరం ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ విజయోత్సవాన్ని మనం ఇంకా ఉత్సాహంగా చేసుకుంటూ ఇటువంటి విజయోత్సవాలు ప్రతి ఒక్క పథకం అమలు చేస్తున్నప్పుడు మనం మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భారత్, జై.